2021 అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్ గా పావులు కదుపుతున్నారా? సౌత్ సూపర్ స్టార్ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కలవడం వెనుక అసలు మర్మమేంటి? ఇద్దరు జోడీ కట్టబోతున్నారా? కబాలి వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారా? ప్రశాంత్ కిషోర్ తో భేటీ వెనుక వ్యూహం ఏంటి? రజనీ కోసం పీకే రంగంలోకి దిగుతారా? ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ను కలిసిన కమల్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో ఆయన క్రేజ్ మామూలుగా ఉండదు. సౌత్ లో తిరుగులేని నటుడు, పాపులారిటీ పరంగానూ ఆయన రాక్ స్టార్. అలాంటి రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన నటి నుంచి తమిళనాడులో అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఆ ఒక్క ప్రకటన తప్ప పార్టీ ఏర్పాటులో మరో ముందడుగు పడకపోవడంతో అభిమానులకు నిరాశ తప్పలేదు. అప్పటికీ రజనీకాంత్ ఫ్యాన్స్ పొలిటికల్ యాక్టివిటీస్ను పెంచారు. జిల్లా కమిటీల నుంచి బూత్ కమిటీల వరకు ఓ ఆర్గనైజ్డ్ వ్యవస్థను తయారు చేశారు. అటు రజనీకాంత్ కూడా పొలిటికల్ కామెంట్లతో హీట్ పెంచుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగేందుకు ఆయన సిద్ధమయ్యారా? పార్టీ ఏర్పాటుకు రెడీ అవుతున్నారా? సౌత్ సూపర్ స్టార్ రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ ను కలవడం వెనుక ఇప్పుడు ఇలాంటి ఊహాగానాలే ఊపందుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలపైనే తన ఫోకస్ అని రజనీకాంత్ గతంలోనే చెప్పారు. అందుకు అనుగుణంగానే ఆయన పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో తలైవర్ కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నారన్న చర్చ సాగుతోంది. ఇంతవరకు పార్టీపై క్లారిటీ ఇవ్వని సూపర్ స్టార్ ఇప్పుడు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ కావడం సంచలనంగా మారింది. 2014లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో గత శాసనసభ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ కు రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ కూడా గెలిచింది. అయితే ఇదే కాదు, పీకే ఇప్పుడు శివసేనకు తన సేవలు అందిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఉద్దవ్ పార్టీకి సలహాలు సూచనలు అందిస్తున్నారు. అటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం మమతా బెనర్జీ పార్టీకి కూడా సేవలు అందించనున్నారు ప్రశాంత్ కిషోర్. అంటే ప్రశాంత్ కిషోర్ డైరీ ఫుల్గా ఉంది. ఇప్పుడు పీకేను రజనీకాంత్ కలవడంతోనే ఇద్దరు జట్టు కట్టబోతున్నారా? తమిళనాడు పొలిటికల్ గ్రౌండ్లోకి కొత్త కాంబినేషన్ సెట్ అవ్వబోతోందా అన్న చర్చ సాగుతోంది. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రశాంత్ కిషోర్ తన బృందంతో చేయించిన సర్వే వివరాలు తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన వార్తలను రజనీ ప్రజా సంఘాల నిర్వాహకులు ధృవీకరించారు. అంతేకాదు, రజనీకాంత్ ప్రశాంత్ కిషోర్తో భేటీ కావడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో పొలిటికల్ స్క్రీన్ మీదకి వస్తే సూపర్ హిట్ ఖాయమంటున్నారు. దానికి పీకే లాంటి వ్యూహకర్తలు తోడైతే జోడీ అదరగొడుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏమాత్రం తప్పటడుగులు వేయకుండా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే రజనీకాంత్ పార్టీ పెట్టే ముందు ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్లు చెబుతున్నారు. సినిమాల్లో సూపర్ స్టార్ అయినప్పటికీ రాజకీయాల్లో మాత్రం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అందుకే పీకే లాంటి వ్యూహకర్త సాయం కూడా తీసుకోవాలని చూస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ కోసం పీకే రంగంలోకి దిగుతారా అన్నది చూడాల్సి ఉంది. కానీ ఈ భేటీ తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ మాత్రమే కాదు, అంతకంటే ముందే మక్కళ్ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్ కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ ను కలిశారు. ప్రశాంత్ కిషోర్ ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపి రాజకీయ పరంగా పార్టీలో పలు మార్పులు చేశారు. పార్టీకి నాయకులు లేని నియోజకవర్గాల్లో నాయకులను నియమించడం వంటి చర్యలు తీసుకుంటూ పార్టీ బలోపేతానికి శ్రీకారం చుడుతున్నారు. కమల్ హసన్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రజనీకాంత్ రాజకీయ పార్టీకి తన సేవలను ఎలా అందిస్తారన్న ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లోపు పార్టీని బలోపేతం చేయాలంటే రజనీకాంత్ ఇప్పుడే పార్టీ పెట్టాల్సిన పరిస్థితి. కమల్ హసన్ పార్టీ పెట్టి ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు కూడా వెళ్లారు. ఉప ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని చెప్తున్నారు. కమల్ పార్టీ ఎక్కడా గెలవకున్నా కొన్ని స్థానాల్లో మంచి ఓట్ల శాతాన్ని దక్కించుకుంది. అయితే ఇప్పుడు తమిళనాడులో రాజకీయంగా ఓ నాయకుడి అవసరం ఉంది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పరిస్థితి గందరగోళంగా ఉంది. స్టాలిన్ సారథ్యంలో డిఎంకే బలంగా కనిపిస్తున్నా ఆయనకు పోటీ ఇచ్చే ధీటైన నాయకుడి అవసరం ఉంది.
ఆ నాయకత్వాన్ని భర్తీ చేయాలని ఇప్పుడు కమల్ హసన్, రజనీకాంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రేస్లో కమల్ ముందున్నప్పటికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్